రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఇసుక విధానంలో అక్రమాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ఎస్పీ కృష్ణకాంత్ చెప్పారు. రెవెన్యూ మైనింగ్ పోలీస్ అధికారులతో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 3 ఇసుక యార్డుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని, గుర్తింపు పొందిన వాహనాలను మాత్రమే యార్డులోనికి అనుమతిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు 350 మందికి పైగా కేసులు నమోదు చేశామని, 290 పైగా వాహనాలు సీజ్ చేసినట్లుగా ఎస్పీ వివరించారు. 24/7 మన డిపార్ట్మెంట్స్ని అయితే మెన్నెడ్ మనం అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఓన్లీ ఏదైతే వెహికల్స్ ఆథరైజ్డ్ వెహికల్స్ని మాత్రమే అలో చేస్తున్నాం, అన్ఆథరైజ్డ్ వెహికల్స్ మనం అలో చేయట్లేదు. అట్ ది సేమ్ టైం 24/7 సీసీటీవీ నెట్వర్క్ కూడా అక్కడ మనం ఆల్రెడీ రన్నింగ్ అవుతూ ఉంది. మన పాయింట్ బుక్స్ కూడా పెట్టడం జరిగింది. సో జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఎస్డిపిఓస్ కూడా కొద్దిగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ పాయింట్ బుక్స్లో కూడా ఎంట్రీ చేస్తున్నారు. సో ఎవరు ఉంటున్నారు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకోకుండా మనకు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి మనకు ఈ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మనం 182 కేసెస్ మనము రిజిస్టర్ చేసాము. దాదాపుగా 353 మంది మీద మనం కేసులు పెట్టడం జరిగింది. సో 298 వెహికల్స్ మనము సీజ్ చేసాం ఇప్పటి వరకు. సో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించి సో మనకు 3 రకాల సోర్సెస్ ఉంటాయి. ఒకటి, మా డిపార్ట్మెంట్ పరంగా మీ ఇంటెలిజెన్స్ మేము ఓన్గా డెవలప్మెంట్ చేసుకొని ఆ రైడ్స్ అవన్నీ కండక్ట్ చేస్తాం. 2, కామన్ పబ్లిక్. సో వాళ్ళ నియర్ బై ఏరియాస్లో ఏదన్నా లీగల్ యాక్టివిటీ ఉంటే కూడా మనకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇమీడియట్గా మనం లోకల్ పోలీస్కి చెప్పి మనం రైడ్స్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మీడియా ద్వారా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కూడా మనము యాక్చువల్గా రైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని ప్లేస్లు ఎక్కడైతే మనకు ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి వాటి సోర్సెస్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకొని, సో కొద్దిగా ఫ్రీక్వెంట్గా మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైతే ఇల్లీగల్ జరిగే ప్లేసెస్ కూడా మన డిగ్గింగ్స్ కూడా, అంటే వెహికల్స్ మూవ్మెంట్ లేకపోయినట్టు కూడా గుంతలు తవ్వడం ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం. సో నా మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఎనీటైమ్ మీరు నైట్ టైం కాల్ చేసినా కూడా, ఈవెన్ నేను కూడా అవైలబిలిటీ ఉంటాను, చెప్పినట్టు ఇమీడియట్గా మనం కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండాట్టుగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం జాయింట్ రైడ్స్ కూడా చేస్తున్నాం. సో నిన్న కూడా దాదాపుగా 5 కేసులు రిజిస్టర్ చేసి 9 ట్రాక్టర్స్ మనము సీజ్ చేయడం జరిగింది. సో నేను మీడియా వాళ్ళు కూడా ఏంటంటే, మనకు ఇది గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నది కాబట్టి మనం కూడా ఏదైనా ప్రింట్ మీడియాలో మనం రాసేటప్పుడు కూడా కొద్దిగా ఇంపార్షియల్గా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే మెసేజ్ ఎలా మనం ప్రాపర్గా జనాలకి రీచ్ అయ్యేటట్లు ఉండాలి. సో మీరు చెప్పేదాన్ని బట్టి కూడా జనాలకి దీని మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తున్నాడు, పర్సెప్షన్ అనేది వస్తుంది కాబట్టి. సో ఏదైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఎనీటైమ్ మీరు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనం ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి రీచ్ అయ్యేటట్లు చేయడం మన మెయిన్ ముఖ్య ఉద్దేశం కాబట్టి అది అందరి రెస్పాన్సిబిలిటీ. సో మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చెప్పినా కూడా మనం దాన్ని కూడా రెక్టిఫై చేసుకుంటాం. గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నాం అని చెప్పేది కూడా చెప్తే కూడా మనం దాని తగ్గట్టు కూడా యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాం. థ్యాంక్ యూ.